హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇవాళ వీడియోలో హెయిర్ ఫాల్ అవుతుంది హెయిర్ గ్రోత్ లేదు అనే బాధపడే వాళ్ళందరి కోసం ఇవాళ వీడియో అండి అందుకంటే ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇవాళ వీడియోలో నేను హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి హెయిర్ గ్రోత్ అవ్వడానికి ఒక ఆయిల్ అయితే నేను మీకు ఈ వీడియోలో ప్రిపేర్ చేసి చూపించబోతున్నానండి అందులో నేను మందార మాకులు మందార పువ్వు కలబంద కరివేపాకు మెంతులు యూస్ చేస్తున్నాను ఇది ప్రిపేర్ చేసుకుంటూ మనం యూజ్ చే మనం యూస్ చేసిన ఇంగ్రీడియంట్స్ వల్ల ఎన్ని యూజెస్ ఉన్నాయో తెలుసుకుంటూ ఈ ఆయిల్ ప్రిపేర్ చేసుకుందాం ముందుగా దీంట్లో మనం మెంతులు యూస్ చేస్తామన్నమాట మెంతుల వల్ల మనకి చాలా యూజెస్ ఉన్నాయండి డ్యామేజ్ హెయిర్ లేకుండా చేస్తుంది మెంతులు యూజ్ చేయడం వల్ల చల్లదనం ఎక్కువగా ఉంటుందండి తలకు పెట్టడం వల్ల హెయిర్ గ్రోత్ అనేది చాలా ఉంటుంది హెయిర్ అనేది చాలా న్యాచురల్గా కూడా కనిపిస్తుందండి ఈ మెంతుల వల్ల తర్వాత అలోవేరా కూడా యూజ్ చేస్తున్నాం కదా అలోవిరాలో చాలా మినరల్స్ ఉంటాయండి ఇది హెయిర్ స్ట్రాంగ్గా ఉండడానికి చాలా యూజ్ అవుతుంది ఇందులో విటమిన్స్ కూడా చాలా ఉన్నాయండి ముఖ్యంగా విటమిన్ ఏ బిట్వెల్వ్ ట్వెల్వ్ అండ్ ఇవి చాలా ఉన్నాయి దీంట్లో హెయిర్ గ్రోత్ అనేది చాలా ఉంటుంది హెయిర్ అనేది చాలా హెల్దీగా కూడా ఉంటుంది ఇచ్చింగ్ ఉన్నవాళ్ళు డాండ్రఫ్ ఎక్కువ ఉన్నవాళ్ళు ఈ కలబంద యూస్ చేయడం చాలా మంచిదండి ఇక మందారం ఆకులు మందారం పువ్వు కూడా యూజ్ చేసాం కదా ఇవి డ్యామేజ్ హెయిర్ని స్ప్లిటింగ్స్ అంటారు కదా ఇవి లేకుండా చేస్తుందండి డ్యాండ్రఫ్ కూడా కంట్రోల్ అవుతుంది హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుందండి ఇది యూస్ చేయడం వల్ల సాఫ్ట్ అండ్ సిల్కీగా కూడా ఉంటుంది ఆకు మందరం పువ్వు వలన ఇంకొక ఇంగ్రీడియంట్ వేసామంటే కరివేపాకు కూడా యూస్ చేస్తాం కదా ఈ కరివేపాకు యూస్ చేయడం వల్ల హెయిర్ అనేది చాలా స్పీడ్గా గ్రోత్ అవుతుందండి హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది హెయిర్ డ్యామేజ్ అవుతుంది డ్యామేజ్ అవ్వకుండా యూజ్ అవుతుందండి డ్యాండ్రఫ్ కూడా లేకుండా చేస్తుంది సో ఇవన్నీ కూడా మనం కోకోనట్ ఆయిల్ కానీ ఆల్మండ్ ఆయిల్ కానీ మీకు నచ్చిన ఆయిల్లో ఇవన్నీ వేసేసి బాగా ఫ్రై చేసేసుకొని ఇలా స్ట్రైన్ చేసుకోవాలండి ఈ ఆయిల్ మన హెయిర్కి వీక్లీ ట్వైస్ అప్లై చేయడం వల్ల చాలా అంటే చాలా యూజ్ ఉంటుందండి అందరూ కూడా డెఫినెట్గా హెయిర్ ఫాల్ అవుతుంది హెయిర్ గ్రోత్ లేదు అనే వాళ్ళందరూ కూడా ఈ టిప్ని ఫాలో అయ్యి మీ హెయిర్ ఫాల్ కంట్రోల్ చేసేసుకొని హెయిర్ గ్రోత్ని పెంచుకోండి సో ఇదండి ఇవాళ వీడియో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్